భావాన్ని ఎలా భావిస్తున్నావు? చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నా నేను. ఇది శివుడు ఉన్నాడు, శివుడు దేవుడు ఉన్నాడు. కల్లోకి వచ్చి ఏం చెప్తున్నానంటే, ఇక్కడే బిడ్డ, నేను నిన్ను కాపాడుకున్నా కాబట్టి నేను ఎవరి కళ్ళలోకి వెళ్ళను. నేను నీ కళ్ళలోకి వచ్చి ఆ కళ్ళు ఎక్కడ ఉన్నాయో కూడా నీకే చూపిస్తా, నీ చేతితో తీసుకొచ్చి నాకు పెట్టు అంటున్నాడు. సరే అయ్యా, నువ్వు చెప్తున్నా బాగానే ఉంది, అది ఎక్కడుందో పలాని చోట ఉందని నాకు చెప్పు, నేను తీసుకొచ్చి నీకు పెడతా, నీకు సమర్పిస్తాను ఆ చేత్తోనే అని చెప్తున్నా. ఆ టైం నిన్న రాగానే వచ్చింది, తీసుకొచ్చి రాత్రి 11 గంటలకు అయింది. అసవ్యాసపతేయగ్రీవమిలైనం గోపాదృషన్నృషన్నుతార్యుతైనం విశ్వాభూతాని సృష్టమృడయాతిన నమోస్తుయగ్రీవాయ సహస్రాక్షారి మేఘషే ఆధ్వోజేన సుసత్వానోహంతేభ్యోకర నమ క్రమంతి మన్మనస్త్వంభయోరాత్రియోజ్యాం యాష్టదేహస్తైరవపరాత భగవోప అవతర్యసం సహస్రాక్షేణామకాశోస్మనాభవా విద్యంధనకపత్రిమిర్యోమానభాగముత అనేనస్ ృష్టమస్తే బహోమేతనో తయాస్మాన్ విశ్వతస్వమైశ్వర్యాపరిభుజ నమస్తే అస్వాది భార్యానాథాయ ధృష్టవే ూభాభ్యాం నమో బాహుభ్యాంతమన్మని పరితే ధన్వనోహేతరస్మాకృత విశ్వత అధోయే శ్రీస్తవాదేస్మిన్ విధేయితం నమస్తే స్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాది మూర్తింజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహవే నాణ్యేదిమో నమ వృక్షేభ్యో హరిగేభ్య పశూనాం పదయే నమో నమ సస్మింజరాయ పిషేమదేవీనాపదయే నమో నమో వ్యాధీనాపదయే నమో నమో హరికేయోగవీదే పుష్టానాం పదయే నమో నమో భవస్యేత్యేదికటాం పదయే నమో నమో రుద్రాయపతాపినే క్షేత్రాణాం పదయే నమో నమ సూతాయాంత్యాయ వానామదయే నమో నమో రోహితాయ స్తపదయ వృక్షాణాం పదయే నమో నమ మంత్రణే వారిజాలకక్షాణాం పదయే నమో నమ భవంతరే వారిపస్మృతాయోషధీనాం పదయే నమో నమ ఉచ్చేద్ఘోషాయాక్రందయితే పత్తినామదయే నమో నమ కృష్ణవీరాయుధాపతే సత్వనామదయే నమ నమః సహమానాయ వ్యాధిన ఆ వ్యాధినీనాపదయే నమో నమః ప్రభాయ హింగిణే స్థేనానాంపదయే నమో నమో హింగిణే శుభమతే పుష్కరాణాంపదయే నమో నమోవించరే పరవించరేష్టాయుగనాంపదయే నమో నమో శరవే పరిధరాజాలయ్యానాంపదయే నమో నమ స్మృకాభుభ్యో జిఘాభం సద్భ్యానుష్ణతాంపదయే నమో నమ సుమద్భ్యరక్తంజనభ్యక్షకృందానాంపదయే నమో నమ విష్ణే గ్రీహరాజ కవించానాంపదయే నమో నమ ఈశోమద్భ్యోసన్వాభ్యష్టవో నమో నమ ఆదన్వానేభ్య ప్రజలధానీభ్యష్టవో నమో నమ ఆయుచ్చద్భ్యోభ్యష్టవో నమో నమస్తిభ్యో విద్యభ్యష్టవో నమో నమాసేనేభ్యశ్యానేభ్యష్టవో నమో నమ స్వపద్భ్యో జాగ్రద్భ్యష్టవో నమో నమస్తిష్టభ్యోధామభ్యష్టవో నమో నమ స్వభాభ్యస్థాపతిభ్యష్టవో నమో నమో అశ్వేభ్యో అశ్వలిభ్యష్టవో నమ నమ ఆవ్యాగ్నేభ్యో విభ్యంతేభ్యష్టవో నమో నమ గణాభ్యస్తిమోహదేభ్యష్టవో నమో నమ వృక్షేభ్యో
బోధవాడ గ్రామంలో ఒక భక్తుడికి హుసేన్ అనే ఒక భక్తుడికి అనారోగ్యంతో ఉండగా అప్రయత్నంగానే అతనికి తెలియకుండానే ఈ గుళ్ళోకి రావడం పడుకోవటం అతనికి స్ఫురణ రావటం పలానా చోట శివుడు ఉన్నాడు అవి కళ్ళు ఉన్నాయి అని చెప్పటం అక్కడ భక్తులందరూ గ్రామ ప్రజలు కలిసి తీగ అక్కడ శివుడి త్రినేత్రాలు వెండితో చేసినవి ఉన్నాయి ఇది ఎట్లా భావిస్తామంటే సనాతన సాంప్రదాయంలో ఈ ఉన్న ఒక విషయం ఏమై అంటే అందరం కూడా సనాతనమే ఎవరు కూడా ఇప్పుడు వాళ్ళు కాదు ఒకప్పుడు మర్చిపోతాం మనం అంటే అందుకని ఈ స్వామి అంటే సర్వత్రా వ్యాపించిన ఆయనే తన భక్తులు ఏం చేయాలి అని ఇప్పటి వరకు అనేక సంఘటనల ద్వారా మనకి రుజువైంది రూఢిగా కూడా ఉంది తనే చెబుతారు మొన్న ఈ మధ్య కూడా ఎక్కడో ఒక యోగికి ఇక్కడ ఉన్నాను నేను నన్ను తీయమని చెప్పి ఆయన ధ్యానంలో చేసుకొని ధ్యానం చేసి అక్కడ ఆ స్థలం కనుక్కొని ఆ స్థలంలో ఇచ్చి ఆ శివుడిని తీసి ప్రతిష్ఠ చేశారు అట్లానే ఇంకొక చోట ఆ యోగికి ఆ చెట్టులో ఉన్నాను నన్ను తీయండి అన్నారు ఆ చెట్టు వేర్లు అవన్నీ పక్కకు తీసి చూస్తే శివలింగం ఉంది చెట్టు పెద్ద కానీ ఏమిటంటే ఎక్కడిది ఎట్లా జరుగుతుంది ఇది ఎంత అంటే మనలో తీవ్రమైన భక్తి ఏదన్నా ఉండి ఇప్పుడు మనం ఎవరికో బాకీ ఉంటాం మనం మర్చిపోతాం కానీ వాడు మర్చిపోరు తీసుకునేవాడు అట్లనే పరమాత్మ ఎట్లాంటి వాడంటే నేను స్వామి నేను మీకు గుడి కట్టిస్తాను నేను లింగం పెడతానని పెడతారు కాలగర్భంలో కలిసిపోతుంది మళ్ళా కర్మ సిద్ధాంతంలో అతను మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు అతని చేతనే మళ్ళీ అది పునరుద్ధింపబడుతుంది ఇది మన సనాతన సాంప్రదాయంలో అట్లా కంచిస్వామి వారు ఎన్నో చేశారు పరమాచార్యులు వారు సద్గురు శివానంద గురుదేవులు వారు ఇవన్నీ కూడా సనాతనంగా జరుగుతున్నాయి మనకి తెలియకపోవచ్చు ఆ విషయం పరమాత్మ ఎవరికైతే సంబంధం ఉందో వాళ్ళ ద్వారానే పనిచేయిస్తారు అతను కొత్తవాడై ఉండొచ్చు దీనికి ఒక నిదర్శనం చెబుతాను నేను రామకృష్ణ పరమహంస వారి భార్య శ్రీమతి శారదాదేవి గారు ఒకసారి ఢిల్లీ వెళ్ళారట అందరినీ తీసుకొని తాజ్మహల్ చూడటానికి వెళ్ళారు తాజ్మహల్ చూడటానికి వెళితే అక్కడ చాలామంది విదేశస్తులు వచ్చి ఆ తాజ్మహల్ని వింతగా చూస్తున్నారట చూస్తుంటే అక్కడ వాళ్ళు అడిగారు ఏంటి విదేశస్తులు ఏమిటి తాజ్మహల్ని వింతగా చూస్తున్నారని అంటే అమ్మందట వీళ్ళెవరో కాదు ఈ తాజ్మహల్ కట్టిన కూలీలే కానీ ఇప్పుడు విదేశంలో పుట్టారు ఆకర్షణ అట్లా ఉంటుంది మనం మర్చిపోయిన మన చేత మన కర్మలు మన కోరికలు మన బాధ్యతలు అన్నీ పరమాత్మ జరిపిస్తాడు అన్నదానికి ఇది నిదర్శనం ఈ ఊళ్ళో ఓ జరిగిన ఓ సంఘటన అది అంతా ఈశ్వర ప్రేరితమే ఈశ్వర నిర్మితమే ఆయన ఈశ్వరుడు యొక్క ఫలితమే అది ఆ విధంగా మనం తీసుకునేటట్టయితే ఈ సంప్రదాయం అర్థమవుతుంది ఒక వ్యక్తి తలపెట్టి చేసేది ఏమీ లేదు అందులో భాగమే అది 22వ తారీఖు నవంబర్లో డిసెంబర్లో 22వ తారీఖున ఈ కళ్ళని శివుడికి అలంకరిస్తున్నారు గ్రామ ప్రజలందరూ చాలా ఉత్సాహంగా సంతోషంగా వాళ్ళకే కనుచూపు వచ్చినంత సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఈ బోధవాడు వాళ్ళు అది సనాతన సాంప్రదాయం అందరి కళ్ళల్లో వెలుగు కనపడుతుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఇది మన సనాతన సాంప్రదాయం అందుకే గ్రామం అండి శ్రీ బ్రహ్మరామ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం ఉంది హుసేన్ అనే కుర్రోడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువు అమలాపురంలో చదువుతున్నాడు హాస్టల్లో అకస్మాత్తుగా దీపావళి రోజు రెండు కాళ్ళు పడిపోయి సురహలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు అక్కడి నుంచి వాళ్ళ హాస్పిటల్లో చేర్పించాము పరిస్థితి బాగోలేదు అంటే ఇది పోయి అక్కడ పోయి తీసుకొచ్చారు అక్కడి నుంచి విజయవాడ హాస్పిటల్ తీసుకొచ్చారు విజయవాడ హాస్పిటల్లో ఇక్కడ ఊర్లో తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు బాగా రకరకాలుగా అంతరాలు అయ్యి చెప్పి వేపించేశారు ఇక ఒక రోజు అర్ధరాత్రి 11 టైంలో ఊరు వాళ్ళందరూ తల్లిదండ్రుల మధ్యలో పండుగ పెట్టుకున్నారు కుర్రోన్ని పండుగ పెట్టుకుని వాళ్ళని నిద్ర వచ్చిన తర్వాత ఒక లేచి చూసేసరికి
వేసి చూసేసరికి మధ్యలో బాబు లేడు, ఏంటి ఈ టైంలో లేడు బాబు, ఎటు వెళ్ళిపోయిండు అని ఇద్దరు కంగారు పడి ఒక 20 మంది బైక్ వేసుకుని ఊరు మొత్తం తిరుగుతూ ఉన్నారు. ఆ టైంలో అతను ఎలా వచ్చిండో తెలియదు, కానీ సుబ్రహ్మణ్య స్వామి ముందు పండుకొని ఇదిగా విగత జీవితిగా ఉన్నాడు. ఆ టైంలో స్వాములు ఊర్లో భజన చేసుకొని వచ్చేసరికి ఎవరో ఇక్కడ తాగిపోయి పడి ఉన్నారు అనుకొని అలా అనుకున్నగా వాళ్ళ అన్న వాళ్ళ పెద్దనాన్న వచ్చి మా బాబు కనిపించట్లేదు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు అని అంటే ఇక్కడ ఎవరో ఒక పండుకొని ఉన్నట్టు వాళ్ళు వచ్చి మా బాబు ఎలా ఉండంటే ఆ అయ్యప్ప స్వాములు ఆ నిమ్మకాయ నోట్లో పిండి ఒక 2 పళ్ళు ఇచ్చి పెట్టిన తర్వాత అతనికి అతను లేచి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు వరకు దేనికి పనికిరాని తిరగలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి గుడి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. తర్వాత అందరికీ చెప్తూ ఉన్నాడు, ఇక్కడ నాకు కళ్ళు కనిపిస్తున్నాయి, గుడి ఆవరణలో ఉన్నాయి, శివయ్య చెప్తున్నాడు, కానీ ఎక్కడ ఉన్నాయో చెప్పట్లేదు అనేసి సరేలే మేము అంతా ఏదో మానసికంగా ఏదో అనుకున్నాం, మేము కూడా అలానే అనుకున్నాం. మొన్న నైట్ 11 ఇంటప్పుడు వచ్చేసి నాకు బిందు కావాలి, నీల బిందు కావాలంటే నీల బిందు ఇచ్చిందరు ఇక్కడ బోర్లో పట్టుకోవాలంటే బోర్లో కాదు నేను ఏటికి పోయి తీసుకొస్తానని పాలేటికి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి అక్కడి నుంచి స్వామివారు అందరికి అభిషేకాలు చేసి చేసిన తర్వాత అక్కడ ఆ కళ్ళు ఉన్న ప్రదేశంలో ఆ నీళ్లు పోసేలా ఇలాగనగానే అయ్యప్ప స్వామి ఒక 20 మంది ఉన్నారు. ఒక కాంతిలాగా చాలా ఇదిగా వచ్చేసరికి అందరూ ఇక శివయ్యని తలుసుకుంటూ ప్రార్థన చేయటం మొదలుపెట్టాము. ఈ విధంగా జరగటం వల్ల మా గ్రామానికి మా గ్రామ ప్రజలంతా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. మేము కాంతి నాన్న భూమి బతుకుంటా కాంతి కానొస్తున్నాయినా కళ్ళు మాత్రం నువ్వే పెట్టాలా, నువ్వే పెట్టాలి నా కళ్ళు తీసుకొచ్చి అని చెప్తుండే చెప్తుంటే నేను గురుస్వామికి చెప్పా, గురుస్వామి గురుస్వామి అసలు మా బాధలు ఏం బయట ఇటు ఉండి మేము సాయంకాడ వస్తే స్వామి మాకు ఇటు బాధ పెట్టిండు, నేను స్వామి మేమేం చేయాలంటే గురుస్వామి చెప్పినంటే స్వామి మీరు బాధపడు కాదండి ఆ స్వామి చూపిస్తుందంటే ఏదో ఒకటి దారి చూపిస్తుడు భయపడేమంటే సర్లే అని కాంగో పండుకున్నాం. గుడిలో ఉంటాం 20 రోజులు గుడిలో ఉంటాం. ఉంటుంటే శుక్రవారం సందకాడ 6-7 ఇంటికి పిల్లగాడు ఉండుతుండు. ఉండుతుంటే ఏం ఆశీనో స్నానం చేయంటే నాన్న కాదు నాకు ఇది ఇక్కడనే నా కళ్ళు భయం బద్ద కొట్టుకుంటూ వచ్చినట్టు అనుకున్నానని ఉండుతుండు. ఉండుతుంటే సరేలా ఉంటే ఉండి ఆ దేవుడు నీకు చూపిస్తాడు స్నానం చేయని స్నానం చేయొచ్చు స్నానం చేయించుకుంటే అప్పుడు సాగు పూజలు చేశాడు 9-10 ఇంటికి పండుకున్నప్పుడు పదకొండు ఆ టైంకి వాళ్ళు డీసీ నాన్న లే నాన్న పెద్ద నాన్న లే నాన్న నాకు ఇటు కళ్ళు మా కళ్ళు సాగు నేను మీకు చూపిస్తాను నాన్న ఇందాక ఇస్తున్నారు మీరు అని చెప్పి దాని పాలేరుకి పోయి నీళ్లు పట్టుకొచ్చి గంగతల్లో నీళ్ళు పట్టుకొచ్చి పసుపు పొద్దుని మనం రావాలన్నారంటే పాలేరు పక్కన ఉంది పాలేరుకి పోయి నీళ్ళు స్నానం మునుగు మునిగి స్నానం చేసి బిందె నీళ్లు పట్టుకొని అందులో పసుపు పొందని మనం దోస్తమ్మ కాడ వచ్చి నానా ఈ గుళ్ళు మొత్తం నీళ్ళు చల్లాన నిజంగా సరే నీళ్ళు నేను చల్లాను నువ్వు చల్లాను అక్కడి నుంచి మన శివుడు పార్టీ విగ్రహాలు ఉన్నాయి మన నాగమ్మ విగ్రహాలు ఉండి పాటికి కూడా చల్లిన తర్వాత పక్కనే మన శివుడు పార్టీ వెనక భాగం బిందె ఆడిపెట్టి ఒక లోట నీళ్ళు దారిలాగా పూసింది పూసిన తర్వాత ఆ నేత్రాలు ఒకే ఇటు 3 సార్లు తీసింది తీసిన తర్వాత బట్టి ఒకేసారి కాంతి తీసి నేత్రాలు బయటపడి అప్పుడు పిల్లాడు ఇంకా సోదృప్తికి ఇస్తున్నాడు ఆ విగ్రహాల మీద నేత్రాల మీద ఏడుస్తుంటే ఏడుని బాధ చాలా ఉంది కానీ ఏడుని అని మేము కూడా కాదు సామే నాకు కొబ్బరి కాపలు కొట్టింది అని అంటే సాగులు తీసుకొచ్చి 5 కొబ్బరి కాపలు కొట్టారు తాత శంఖం వదిలిపెట్టారు సాగు ఇంకా శంఖం కూడా వదిలిపెట్టాం తాత ఒక 1/2 గంట తర్వాత రుణగిరి గారు ఇప్పుడు మంచి రోజు లోపల నేపాల్ పెడతాం శివుడు కాడ మంచి రోజు చూసి తాత కళ్ళు పెడతాం సాగు నా ద్వారా దొరకటం అంటే ఆనందంగానే ఉంది కానీ బయట జనాలు 4 రకాలు మాట్లాడుకుంటారు కానీ అవి మొత్తం ఇప్పుడు కళ్ళుతో చూసింది ఒకటి చూడకుండా మాట్లాడేది ఇంకోటి ఏదైనా సరే చూస్తేనే అర్థమవుతుంది. నీ మీద నీకు నమ్మకం ఉంది కదా? నా మీద నాకు నమ్మకం ఉంది. ఇక్కడ దేవుడు నమ్ముకుని వచ్చిన వాళ్ళ మీద వాళ్ళ మీదే దృష్టి పెడతాడు అంతే నమ్మని చేస్తాడు. అది కూడా ఏంటి లోపల ఎక్కడో చోటు నేనే అది ఉన్నా
అది నేను అసలు నా నడవలేని పరిస్థితి ఎప్పుడు కనీసం ఒక అడుగు కూడా తీసి ఇంకో అడుగు పెట్టలేని పరిస్థితిలో నేను ఉన్నా. నన్ను వాష్రూమ్ తీసుకెళ్ళినా సరే నలుగురు పట్టుకుని తీసుకెళ్ళాను. ఆ పరిస్థితిలో నా ఇంకా ఇక్కడికి ఎలా వచ్చాను కూడా నాకు ఇంకా క్వశ్చన్ మార్క్ అది. ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా నా ఛాతి మీద దండు ఉంది, నేను ఇక్కడ పడున్నా. సరే ఏంటబ్బా అని ఇంకా మా పెదనాన్న వాళ్ళందరూ వచ్చారు, ఇంకా వచ్చి లేపారు. ఏంట్రా ఇక్కడ పడున్నావు అంటే నేను ఇక్కడ పడున్నాను ఏంటో అని నాకే తెలియదు అని చెప్పిన. కానీ నా కళ్ళు ఏమొచ్చిందంటే ఇంకా నందీశ్వరుడు నా చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేసి నా ఛాతి మీద దండేసిపోయినట్టు కళ్ళు వచ్చింది, అంటే కళ్ళు తెలియదు. ఆ తర్వాత నేను తీసుకొస్తే నిజంగానే దండు ఉంది. ఆ రోజు స్వామిని కూడా ఆశ్చర్య విషయం ఏంటంటే ఆ రోజు స్వామిని ఇంకా బయటికి వెళ్ళారు, కానీ ఆ రోజు గుడి అంతా శుభ్రం చేసి ఒక్క దండును కూడా లేకుండా చేశారు. దర్భగుడిలో దండులు దర్భగుడిలోనే ఉన్నాయి, నందిమేడలో దండులు నందిమేడలో ఉన్నాయి, కానీ ఎక్కడ దండు లేదు. కానీ నా ఛాతి మీద దండు ఉంది, ఎక్కడ దండు అక్కడ ఉన్నాయి కానీ నా ఛాతి మీద ఇంకో దండు ఉంది. అది చూసి ఇంకా వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయారు. సరే ఇంకా జరిగింది, బాగానే ఉంది. ఇంకా సరే ఇంకో హోమం అయి జరిపించాం. ఇంకా ఆ రోజు నైట్ పడుకున్నాం. సరే ఆ తెల్లారి ఇంకా మా పొలం ఉంటే ఇంకా పొలానికి పోయి ఉన్నాం. పొలానికి పోతే ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి ఎలా ఇంకా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాడంట. దగ్గర దగ్గర 30 మంది కూలోడు అంట. వాళ్ళందరూ చూసి దెబ్బకి షాక్ అయ్యారు. మళ్ళీ ఆ శివుడు ఇక్కడికే రప్పించుకున్నాడు ఆయన గుళ్ళోకి. సరే ఇక్కడ ఉన్నంత రోజు ఇంకా వారం రోజు నుంచి నేత్రాలు భూమి పగ కొట్టుకుంటూ రావటం అది ఈ గుళ్ళు నేను నాకు తెలియదు. నాకేంటి నేను చెప్తా ఉన్నా ఇక్కడ మా నాన్నకి మా అమ్మకి ఇక్కడున్న స్వాములు వీళ్ళందరికీ చెప్తానే ఉన్నా ఏంటి ఇలా కళ్ళు కనపడతాయి నేత్రాలు పగ కొట్టుకుంటూ వస్తుంది అది ఎప్పుడుందో నాకు తెలియట్లేదు అని ఇంకా మా పేరెంట్స్కి నా స్వాములకి చెప్పాను. సరే ఇంకా చెప్పా ఇంకా వారం రోజుల నుంచి అలా చెప్పుకుంటూ వస్తున్నాం. మొన్న శుక్రవారం రోజు ఎందుకో ఇంకా నాకు కాలు చేతులు ఆడట్లేదు, మొత్తం ఉనికొచ్చేస్తుంది. ఆ రోజు రాత్రి 11 గంటలకి మా వాళ్ళందరూ లేపి నాకు ఇట్లా అనిపిస్తుంది ఇక్కడే ఉన్నట్టు తెలిసిపోయింది అని వీళ్ళందరినీ తీసుకెళ్ళి పోనట్లో ఇంకా నేను మునిగి మునిగి అక్కడి నుంచి ఇంకా బిందె వాటర్ తీసుకొచ్చి మొత్తం గుడి నవగ్రహాలు నిర్మించి ఆ తర్వాత ఆ నేత్ర మీద ఇంకా ఆ నేత్ర మీద అక్కడ ఉన్నాయని సరే ఇంకా అక్కడ పూసా ఆ శివుడు 4 వచ్చేసాడంట. ఇంక సరే అక్కడ పోసి ఇంకా తీస్తే ఒకేసి ఆ క్రాంతి వచ్చి మాయమైపోయినంట. ఆ స్వాములందరికీ ఆ కళ్ళు మూతుకొడిపోయినాయంట అక్కడ ఉన్న వాళ్ళందరికీ. క్రాంతి ఒకేసారి వచ్చి మాయమైపోవడం చూసి ఇంకా మీ అక్కడెక్కడో కాదు మాకు ఇక్కడే అయిపోయింది దర్శనం అని ఇంకా వాళ్ళందరూ ఆశ్చర్యంతో ఇంకా మాట్లాడక ఇంకా వాళ్ళందరూ ఏడుపులు ఇంకా తర్వాత ఏం జరిగిందో కళ్ళు దొరికాయ తీస్తే తీస్తే 3 నేత్రాలు అలాగే ఉన్నాయి. బాగుంది. దయచేసి కొంచెం దారి అది దయచేసి కొంచెం వెనుక జరగాలి. దయచేసి భక్తులు కూడా వెనుక జరగాలి. సైలెంట్ గా దయచేసి ఎవరు మాట్లాడద్దు మాట్లాడద్దు సైలెంట్ గా వచ్చి తీసుకొని సైలెంట్ గా దయచేసి మొబైల్ వాడు ఎవరు మాట్లాడదు. హలో అందరు కొద్దిగా కొద్దిగా శ్రద్ధగా ఉండండి, నిదానంగా ఉండండి, నిలబడి పక్కన కూర్చోండి. కూర్చున్న తర్వాత ఒక్కొక్కరు వెళ్ళొచ్చు. దయచేసి కూర్చోండి. వెంకటేశ్వర గారు కూర్చోండి. అందరు ప్లీజ్ మీరు పక్కన రండి అమ్మా పక్కకు రండి.
ఇక్కడ దొరికినాయా? ఇబ్బంది పెట్టుకో, సెలవు తీసుకుంటా. Thank you.